అరే మీకు ఎప్పుడు మర్చినోళ్ళ నేను, పెట్రోల్ రేట్లు గ్యాస్ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు కదా. అడిగేటోళ్ళు లేరు, అడిగి వాళ్ళే నెరి పడతారు, సప్పుడు ఏ కూకుంటారు అని మోడీ సార్ అనుకున్నట్టున్నాడు కావచ్చు. అందుకే రీకాం లేకుండా పెంచుతూనే ఉన్నాడు కదా. మరి ఎందుకు పెంచుతున్నారు, ఏంది కథ అని మీకు కూడా అనుమానం ఉన్నది కదా. ఒక అక్క గట్లనే అడిగింది కేంద్ర మంత్రి మేడంను, వెనక సీర ఏమైందో చూడురిగా మీరే. ఇగో విమానంలో గిలవలి చూడుర్రోల్లా. స్మృతిజీ, ద రేట్స్ ఆఫ్ గ్యాస్ అండ్ పెట్రోల్ సీ టు నో ఇన్ 2000 నో బట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ దిస్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ద రేట్స్ ఆఫ్ హ్యాపీ బిహూ వితౌట్ స్టోవ్స్ వితౌట్ వితౌట్ గ్యాస్ విత్ ప్లీజ్ డోంట్ లై. అన్నట్టు ఈ మాస్క్ పెట్టుకున్న పెద్దక్క ఏర్పాటు చేసి రానుల్లో మంచిగా చూడుర్రి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మేడం వల్ల. అయితే ఈ అక్కగారు విమానంలో ప్రయాణం చేస్తారు, అప్పుడే ఇంకో అక్క ఈమెను అటకాయించింది. ఏ మాయే శృతి మేడం, గ్యాస్ ధరలు పెరగబట్టే పెట్రోల్ రేట్లు పెంచుకుంటా పోతుర్రు, గిదేమన్నా నీయతేనా? మీకు నువ్వే వెనకడ పోరాటం చేస్తావు కదా, ఇప్పుడు సప్పుడు చేస్తలేవో నీలా తీసింది. ఇక గిట్లా అడిగే వరకు శృతక్కనేమో ఏమంటుందంటే, ఏ గట్ల అబద్ధాలు ఆడకు, మేము పుక్కట్ల వ్యాక్సిన్ లేసినాం బియ్యం ఇస్తున్నాం, నువ్వు అబద్ధాలు ఆడుతున్నవేంది అని ఉల్టా దబాయించిందోళ్ళా. కాదోళ్ళా నాకు తెలియక అడుగుతా, ఈ అక్కనేమో పెట్రోల్ గ్యాస్ రేట్లు పిరమైతున్నాయంటే, శృతక్కనేమో వ్యాక్సిన్ల ముచ్చట చెప్పబట్టే. మనకాన్నే అనుకున్నా, ఈ బీజేపీ లీడర్లు అంతటి ఒకే తీరులు ఉన్నారు కదా, ఒకటి అడుగుతూ ఇంకోటి చెప్తారు. అగ చూడుర్రి స్మృతి మేడం కూడా ఎట్లా వీడియో తీసుకుంటుందో. ఏ తీస్తావుతీ అక్క, మేం చూసినాం గాని అన్నట్టు ఇట్లా అడిగిన ఆమె కాంగ్రెస్ మహిళా లీడర్ అట. ఏ లీడర్ అయితే మనకెందుకు, జవాబు చెప్పే జిమ్మదారి కేంద్ర మంత్రి మీద ఉన్నదా లేదా కదా.